ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. టీవీ వన్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నవరస నటన విశేషాలను తెలుసుకోవటానికి మరో చిత్రాన్ని దర్శిద్దాం. పౌరాణిక చారిత్రక పాత్రలకే కాదు, జానపద చిత్రాలకు కూడా ఎన్టి రామారావు చక్కగా సరిపోయేవారు అనడానికి ఉదాహరణ పిడుగు రాముడు. 1966లో విడుదలైన ఈ చిత్రానికి విఠలాచార్య దర్శకత్వం వహించారు. డివిఎస్ రాజు ప్రొడ్యూసర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు సరిజోడిగా రాజశ్రీ, ఎల్విజయలక్ష్మి నటించారు. ఈ చిత్రానికి టీవీ రాజు సంగీతం సమకూర్చారు. పిడుగురాముడు మ్యూజికల్ హిట్గా కూడా నిలిచింది. 8 పాటల్లో 7 పాటల్ని సి నారాయణ రెడ్డి రాశారు. ప్రతి పాట ఈనాటికి వినిపిస్తూనే ఉండటం విశేషం. ఎన్నో గెటప్లతో ఎన్టీఆర్ ప్రేక్షకులను మైమరిపిస్తారు. కూతురిపై ఎంతో ప్రేమ ఉన్న తండ్రిగా మహారాజు పాత్రలో రేలంగి విభిన్నమైన నటనను ప్రదర్శించారు. ఇందులో రాజనాల విలన్, హాస్యజంట పద్మనాభం, వాణిశ్రీ తమ గిల్లి కజ్జాలతో కడుపుబ్బ నవ్విస్తారు. జానపద చిత్రాలలో ఓ నూతన వరవడిని సృష్టించింది పిడుగురాముడు. విఠలాచార్య దర్శకత్వంలో విఠలాచార్య పరంపర కొనసాగుతూనే ఉంది ఎన్టీఆర్ గారి జానపద చిత్రాల్లో. అలాగే ఈ చిత్రాన్ని కూడా డివిఎస్ రాజుగారే నిర్మించారు. అద్భుతమైన చిత్రం పిడుగురాముడు. ఆ పిడుగురాముడు చిత్రము తీయబడింది 1966లో తీయబడింది. ఇంకా మామూలే కలెక్షన్స్ విడుదల అవ్వటము, ఇక జనం పరుగులు పెట్టడము కేంద్రాలకి. ఇందులో రాజశ్రీ నటించారు. బహుశా ఎన్టీఆర్ గారు మొదటిగా రాజశ్రీ గారు నటించినట్టున్నారు ఈ చిత్రంలో. చాలా చక్కగా ఇద్దరు బాగా ఉంది. అభినయంలో కానీ పాటల్లో కానీ నృత్యాలు మంచి పోటీ ఉంది. ఇక ఎల్విజయలక్ష్మి కామనే నిన్న పరమానంద శిష్యులు కదా, అసలు ప్రతి చిత్రంలో కూడా ఎల్విజయలక్ష్మి వస్తూనే ఉన్నారు. తర్వాత హిందీలో ఎన్టీఆర్ గారు కొంచెం అంటే 66 అనేసరికి కొద్దిగా మధ్య మిడిల్ వయసు కనిపిస్తూ ఉంది. అంటే అప్పటికి దాదాపు 43 సంవత్సరాల వయసు అయినా కూడా అందమైనటువంటి ఆయన ముఖము, మరి ఆ అపూర్వమైనటువంటి ఆ నటన, ఇవేవి కూడా గుర్తు లేకుండా చేస్తాయి. చిత్రంలోకి వెళితే అన్ని జానపద కథల్లాగానే ఇది కూడా మామూలే. రాజుగారు, రాజుగారు బావమరిది ఉంటానే ఉంటారు. రాజుగారు అమాయకుడు, బావమరిదేం పెత్తనం చేస్తూ ఉంటాడు. భార్య తమ్ముడు కదా అని పాపం గౌరవిస్తూ ఉంటాడు. ఇందులో కూడా రేలంగి గారు వేశారు రాజుగా, అమాయకుడుగా, అసలు ఏమి రాజవ్యవహారాలు ఏమి పట్టని వాడుగా. ఇక బావమరిది మామూలే, రాజనాల గారే ఉంటారు ఎక్కువ ఎన్టీఆర్ గారి చిత్రాలన్నిటికీ కూడా. ఆయన గజేంద్రుడు ఆయన పేరు ఇందులో. ఇక ఆయన పెత్తనం మామూలుగా కాదు, కనిపించిన ప్రతి ఆడపిల్ల వెంటాడు వెంటాడి తరుముతూ ఉంటాడు, పన్నులు భారం వేస్తూ ఉంటాడు. అంటే ఈ అమాయకుడైనటువంటి రాజును అడ్డం పెట్టుకొని మొత్తం పరిపాలన ఇతనే చేస్తుంటాడు.
అలాగే రాజు కూతురు మధుమతి రాజశ్రీ వేశారు. ఆమె మాత్రం తెలివైంది, చక్కగా ఈ మారు వేషంలో అసలు ప్రజల బాధలు ఏంటో తెలుసుకుందామని చెప్పి అమ్మాయి పోతూ ఉంటుంది. అట్లా వెళ్ళిన సందర్భంలో ఈ మేనమామ గజేంద్రుడు ఒక చోట అమ్మాయి అక్కడ వాళ్ళు పన్ను కట్టకపోతే ఆ రైతును చంపి ఆయన కూతుని బలవంతంగా ఎత్తుకొస్తూ ఉంటాడు. అప్పుడే రాముడు అంటే ఎన్టీఆర్ గారు వస్తారు. వచ్చి వాళ్ళందరినీ బాగా కొట్టి చితక్కొట్టి ప్రజల సమక్షంలో వాళ్ళని ఉరితీద్దామని చెప్పి అంటారన్నమాట. వాళ్ళు అప్పుడు క్షమాపణ అడుగుతారు. అప్పుడు ఈ అమ్మాయి రాజకుమారి అతన్ని చూసి ఇష్టపడుతుంది మనసు, ఇంత వీరుడు ఉన్నాడు నా రాజ్య నగరంలో అని చెప్పి ఆమె సంతోషపడుతుంది. సరే ఆమె రాజకుమారి అని ఈయన తెలుసుకుంటాడు, ఇద్దరు ప్రేమలో పడతారు. సరే ఈ రాకుమార్తెని పెళ్లి చేసుకొని ఆ రాజ్యాన్ని ఏలాలనేమో అతను బావమరిది కలలు కంటా ఉంటాడు గజేంద్రుడు. ఈలోపేమో ఈ పిడుగు రాముడు పేరేంటంటే నీకు పిడుగు లాంటి వాడిని, నా పేరు రాముడు కనుక పిడుగు రాముడు అని సమాధానం చెప్తాడు. నీలాంటి అక్రమల పాలిటీ పిడుగును, నా పేరు రాముడు, ఎంత సాహసం, నీకు బుద్ధి చెప్పిస్తాను, బుద్ధి చెప్పవలసింది నీలాంటి బుద్ధి. సరే వీళ్ళిద్దరు ప్రేమలో పడతారు. ఇక పాటలు ప్రతి పాట ఇక చెప్పలేమంది, ఈ రేయి నీవు నేను ఎలాగైనా కలవాలి, ఎలాగైనా కలవాలి, నెంగిలోని తారలు రెండు నీలపై నిలవాలి, నీవు నేను ఎలాగైనా కలవాలి, నెంగిలోని తారలు రెండు నీలపైన నిలవాలి. అట్లా ఇక చివరికి ఏంటంటే అంత ఎత్తుగళ్ళు భలే తమాషాగా ఉంటుంది చిత్రం అంతా కూడా. ఇతను రాముడిని పట్టి బంధించి ఒకసారి చంపడానికి ప్రయత్నం చేస్తారు, కత్తి విసిరేస్తారు, అది పోయి పాపం నదిలో పడిపోతాడు. అప్పుడు ఎల్విజి లక్ష్మి రక్షిస్తుంది, రక్షించి ఆమె ప్రేమిస్తుంది. అక్కడ ఆమెకు కూడా మంచి పాటలు మూడు పాటలు పెట్టారు. ఈలోపు ఈ రాముడిని అంతం చేయడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలా అనేక మారు వేషాలు ఎంత చక్కగా అంటే ప్రతి సినిమా ఎన్టీఆర్ గారికి మారు వేషాలు అంటే ఎంత ఇష్టం అంటే అడుగడుగునా మారు వేషాలు వేస్తూ ఉంటాడు అన్నమాట. చందమామ తోడుగా కోటలోనికి వెళ్ళి ఓయని ఎదురెత్తి పిలుపు, కోని నీవు కోరినవాడు వచ్చేను, చేరీసేను మనసిచ్చే. ఋషివుంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, పరతరాలకి పదగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.